హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కడియాల మమతాస్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ తమలపాకులతో పచ్చడి తమలపాకు ఒక తీగ జాతికి చెందిన మొక్క అని చెప్పబడింది సాంస్క్రీట్లో నాగవల్లి లేదా భుజంగలత అని కూడా అంటారు భోజనం చేసిన తర్వాత తమలపాకుల్ని తీసుకుంటూ ఉంటే నోరు శుభ్రపడమే కాకుండా జీర్ణక్రియకు తోడ్పడుతుంది ఎముకలకు మేలు చేసే కాల్షియం ఫోలిక్ యాసిడ్ విటమిన్ సి విటమిన్ ఏ ఫైబర్ ఉన్నాయి అజీర్ణతని తగ్గిస్తుంది మూత్రదోషాలని అరికడుతుంది దగ్గు జలుబు గొంతు బొంగుర అలాగే ఊపిరితిత్తుల్లోని కఫంని కూడా తగ్గించే శక్తి తమలపాకుల్లో ఉంది పుండ్లను గాయాలను త్వరగా మానేటట్లు చేస్తుంది ఇందులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది తలనొప్పిని కూడా తగ్గిస్తుందని చెప్పబడింది అలాగే మలబద్ధక సమస్యని దూరం చేస్తుంది తమలపాకుల రసాన్ని టీ స్పూన్ చొప్పున మిరియాల పొడితో కలిపి మూడు పూటలా సేవిస్తూ ఉంటే జ్వరం తగ్గుముఖం పడుతుంది తమలపాకుల పచ్చడికి ముందుగా తమలపాకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఉంచేసుకోవాలి దాని తర్వాత ధనియాలు పచ్చనపప్పు మినపప్పు జీరా మెంతులు నూనె ఉప్పు ఎండుమిర్చి చింతపండు ఇంగవ వెల్లుల్లి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని మెంతుల్ని వేసుకోవాలండి మెంతులు కొద్దిగా వేగిన తర్వాత ధనియాలని కూడా యాడ్ చేసేసుకోవాలి రెండింటినీ కొద్దిసేపు వేయించుకోవాలి మెంతులు ధనియాలు వేగిన తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చిని హాఫ్ హాఫ్గా తుంచుకొని వేసుకోవాలండి లేకపోతే సరిగ్గా వేగదు ఎండుమిర్చి వేగిన తర్వాత జీరా దాని తర్వాత ఇంగవ తమలపాకులో ఉండే తొడిమలు చివర్లు పనికిరావండి దాన్ని పడేసేసుకొని అలాగే తమలపాకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత వేయించుకున్నవన్నీ ఒక్కొక్కటిగా మిక్సీలో తగినంత చింతపండు అలాగే ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిరపకాయలు పచ్చనిపప్పు మినపప్పు అవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత తమలపాకులని కూడా చేర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దాని తర్వాత ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా చిత కొట్టుకోవాలండి ఈ ఉల్లిపాయ వేయడం వలన పచ్చడిలో మంచి టేస్ట్ వస్తుందనమాట ఇలాగొచ్చేస్తే సరిపోతుందండి పచ్చళ్ళు ఉల్లిపాయలు యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి కావాలనుకుంటే గార్లిక్ కూడా యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే తమలపాకుల పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకొని చూసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ కావాలనుకుంటే పోపు పెట్టుకొని పచ్చళ్ళలో కలిపేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో జై హింద్